हाय फ्रेंड्स, वेलकम बैक टू मन वेलुगु टीवी। रोजना वेलुगु पत्रिक इक्कड चूस्तुन्नाम मनं। संधिंची चिंदुलु एपी अक्रम प्राजेक्टुलकु केसीआर द डैरेक्षन्। जीवो इच्चिनप्पुडु अडगलेदु, टेंडर्लु पिलिचिनप्पुडु अड्डुकोलेदु, टेंडर्लु अय्येदाका अपेक्स मीटिंगुकु दुम्मा, पन्नुलु मोदलैनट्लु ఫోటోలు తీసినా పట్టించుకోలే, ఇప్పుడు సెటిల్మెంట్ను రెచ్చగొడుతూ లొల్లి లొల్లి అని హైలైట్ అయితే ఇక్కడ రావడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ మరింత సమాచారాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు రెండేళ్లుగా మాట సాయంతో పాటు చేతనైనంత సహకరించిన సీఎం కేసీఆర్ సడన్గా ఇంకో సైడ్ తీసుకున్నారు। ఏపీ నీళ్లు దోపిడి చేస్తుందని, తెలంగాణకు అన్యాయం జరుగుపోతుందని అడవుడిగా మంత్రులతో మాట్లాడుతున్నారు। ఏపీ సీఎం జగన్ గొప్పోడు అంటూ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతెత్తు పొగడిన కేసీఆర్ ఇప్పుడు వయస్సును మించిన గజదొంగ జగన్ అంటూ మంత్రులతో తిట్టిస్తున్నారు। బేసిన్లు లేవు, బేస జాలువు లేవు, కలిసి కట్టుగా నీళ్లను పంచుకుందాం అని రెండు రాష్ట్రాలకు తానే పెద్దన్న అన్నట్లు చెప్పుకొచ్చిన కేసీఆర్ ఇప్పుడు తప్పు మొత్తం ఏపీపై నెట్టేసేందుకు నానా తంటాలు పడుతున్నారు। గోదావరి నీళ్లను తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని తిరుపతి పర్యటనకు వెళ్ళినప్పుడు మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ సర్కారుపై మండిపడాలని మినిస్టర్లను ఎగేస్తున్నారు। గోదావరి నీళ్లను కృష్ణకు లింకు చేస్తూ ఉమ్మడి ఎత్తిపోతల ప్రాజెక్టు కడతామంటూ ఏపీ సీఎం జగన్తో భేటీ అయిన కేసీఆర్ ఇప్పుడు కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుందంటూ మంత్రులతో పోరాటం చేయిస్తున్నారు। సీఎం ఆదేశాలతో మంత్రులు ఒకరికొకరుగా ఏపీ సర్కారుపై గరం గరం అవుతున్నారు। ఇంతకాలం ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న విషయం తమకు తెలియదని ప్రజలను నమ్మించేందుకు దక్షిణ తెలంగాణ మంత్రులు కింద మీద పడుతూ ఉన్నారు। కేసీఆర్తో భేటీ తర్వాతే పనులు మొదలుపెట్టిన ఏపీ గోదావరి కృష్ణ లింక్ ప్రాజెక్టు అయ్యేది కాదని అర్థమయ్యాకే జగన్ సర్కార్ కృష్ణ నీళ్లను అక్రమంగా మళ్లించేందుకు రాయలసీమ లిఫ్ట్ పేరుతో పోతిరెడ్డిపాడు విస్తరణ సంగమేశ్వర ప్రాజెక్టులను డిజైన్ చేసింది। జగన్ సర్కార్ అక్రమ ప్రాజెక్టుల ఆలోచన చేస్తుందని 2019 డిసెంబర్ 13 నుంచి V6 వెలుగు వరుస కథనాలతో అలర్ట్ చేసింది। 2020 మే 5వ తేదీన సంగమేశ్వరం రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డిపాడు ఎయిడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం ఏపీ ప్రభుత్వం బాజప్త జీవో నెంబర్ 203 జారీ చేసింది। రూపాయలు 6820 కోట్లతో పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చేసింది। ఇదంతా కేసీఆర్తో జగన్ భేటీ తర్వాతే జరిగింది। ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే నీలలొల్లి పెద్ద డ్రామా। కేసీఆర్ జగన్ల రాజకీయ నాటకాలకు ప్రజల మోసపోవద్దు, అప్పుడు స్వీట్లు తినిపించుకొని ఇప్పుడు డ్రామలాడుతున్నారు। హుజూరాబాద్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ప్లాన్ చేసిండ్రు, ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడెందుకు ఎగిరెగిరి పడుతున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ మాట్లాడారు। అదేవిధంగా కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు, పెద్దన్నల ముందుండి రాయలసీమను నీళ్లు వెళ్లేలా చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు। రాయలసీమ అవస్థలు మాకు తెలుసు, దానికి శాశ్వత పరిష్కారం చూపడంలో నేను ముందుంటూ నన్ను ముందుంటానని అప్పుడు అన్నారు। దాని ప్రకారమే కాల్వల వెడల్పు కోసం నమూనాలు మొదలుపెట్టాం, సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు అని ఈ విధంగా చెప్పడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం ప్రాజెక్టులు కడుతున్న ఫోటోలు ఇటీవలే దొరికాయని, ఇంకా ఆగే ప్రసక్తి లేదని, కృష్ణా నీళ్లపై ఏపీతో ఎందాకైనా పోరాటం చేస్తామని రోజుకో తీరుగా సెంటిమెంట్ మాటలు రాజేస్తున్నారు। మొన్నటిదాకా ఏపీ సీఎం జగన్ను అంతెత్తు పొగిడిన కేసీఆర్ ఇప్పుడు సొంత మంత్రులను ఏపీ సర్కారుపై ఎక్కుపెట్టడం అనుమానాలకు తావిస్తుంది। రాష్ట్రంలో టీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడల్లా, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా రాజకీయంగా నిలదొక్కేందుకు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును ముందుకు తెస్తారనే ప్రచారం ఉంది। అందులో భాగంగానే ఏపీతో నీలలొల్లిని మళ్ళీ రాజేస్తున్నట్లు స్పష్టమవుతుంది। అప్పుడు నిజాయితీపరుడు, ఇప్పుడు దొంగన,
ఏపీలో జగన్ అధికారం చేపట్టి నుంచి ఆయనకు కేసీఆర్ కు మధ్య దోస్తాన కుదిరింది 2019 మేలో ఏపీ సీఎం ను సీఎం ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళారు వైఎస్ అద్భుతమైన వారసత్వాన్ని కొనసాగించాలని ఆయనకు కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు తర్వాత 2-3 సార్లు ఇద్దరు సీఎంల మధ్య చర్చలు జరిగాయి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ హాజరయ్యారు తమిద్దరము మంచి అవగాహనతో ఉన్నామని జగన్ నిజాయితీ పరుడని గోదావరి జలాలు కృష్ణా జలాలు రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం మెట్ట ప్రాంతాలకు అందించాలని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు రాయలసీమను రత్నసీమలను చేస్తామని చెప్పారు రెండు రాష్ట్రాల నీళ్ల గొడవపై ఇంకా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే దుస్థితి ఉండదని కేసీఆర్ తెలిచేశారు ఇప్పుడు అదే నీళ్లలొల్లి రేపి జగన్ దొంగ అని మంత్రులతో మాట్లాడిస్తున్నారు టెండర్ల అయ్యేదాకా కేసీఆర్ డుమ్మా ఏపీ అక్రమ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిన టైంలోనే కేంద్ర ప్రభుత్వము అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు ఆహ్వానించింది తెలంగాణ తరపున ప్రభుత్వం వాదన వినిపించి ఏపీ టెండర్లను కట్టడి చేసేందుకు అసలు సుసరైన వేదిక వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము డుమ్మా కొట్టింది 2020 ఆగస్టు 5న కేంద్ర జల వనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు పిలువగా కొత్త సెక్రటేరియల్ నిర్మాణంపై చర్చించేందుకు కేబినెట్ మీటింగ్ ఉందనే సాకుతో అపెక్స్ మీటింగ్కు వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు దీంతో టెండర్ల పూర్తి చేసేందుకు పరోక్షంగా ఏపీకి సహకరించినట్లు అయింది అదే నెల 19 రాయలసీమ లిఫ్ట్ టెండర్లకు గడువు పూర్తయింది అపెక్స్ మీటింగ్ 5నే జరిగి కేసీఆర్ దానిపై మాట్లాడి ఉంటే ఏపీ అక్రమ ప్రాజెక్టులను ప్రసవించి అడ్డుకునే అవకాశం ఉండేది కానీ అడ్డుకునే ఆలోచన కేసీఆర్కు లేదని ఈ మీటింగ్ వాయిదా వేయించుకోవడంతో మరొకసారి బయటపడింది ఇప్పుడు రాజకీయ ఎజెండా పాలమూరు ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం పదే పదే బయటపడడం ఇటు హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో కేసీఆర్కు సెగ తగిలింది దీంతో ఇప్పుడు ఏపీ అక్రమ ప్రాజెక్టులు గుర్తుకొచ్చినట్లు డ్రామా మొదలుపెట్టారు 7.5 నెలగా శిలా విగ్రహంలా ఉన్న మంత్రులతో ఒకరికొకరుగా స్క్రిప్టులు చదివించడం మొదలుపెట్టారు ఫోటోలు బయట పెట్టిన 7 నెలల తర్వాత ఇప్పుడు మాకు ఫోటోలు దొరకడం లేట్ అయింది అందుకే కంప్లైంట్ చేయలేకపోయాం అని ఉత్తర తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్లు ఈ మధ్య తమకు తెలిసిందనే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు మరోవైపు కేసీఆర్ జగన్ కుతంత్రాలకు జనాన్ని బలి చేసే కుట్రలకు తెరదీశారు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా అటు ఇటు మంత్రులు మాట్లాడడం మొదలుపెట్టారు లంకలో పుట్టినోళ్ళు రాక్షసులన్నీ ఆంధ్రులు ఎవరు తెలంగాణకు మంచి జరగాలని కోరుకోరని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు అనాలనుకునేది అనేసి అందరినీ కాదని పాలకులనే ఆయన తర్వాత వివరణ ఇచ్చారు అని ఈ పేపర్లు అయితే హైలైట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే హైలైటు మనం ఇక్కడ గమనించినట్లయితే కృష్ణా ప్రాజెక్టులపై పట్టింపు లేదు అని హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ 2019 జూన్ 28 ప్రగతి భవన్లో ఏపీ తెలంగాణ సీఎంల మధ్య భేటీ గోదావరి కృష్ణ పెన్న అనుసంధానంపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని కూడా ఈ పేపర్లో రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ అక్రమ ప్రాజెక్టులపై 2 ఏళ్లుగా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం నిర్వాకం 2019-2020 జరిగిన కొన్ని సంఘటనలు అయితే ఈ పేపర్లో రావడం విశేషం అది కూడా ఇక్కడ సెకండ్ పేజీలో రావడం జరిగింది ఇది